వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఈ నెల 25న గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా నాయకులు తెలియజేశారు. బాపట్లలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్కా గృహాలు, అదేవిధంగా సాగు భూమి లేనటువంటి పేదలకి 2 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని చెప్పేసి ఈ నెల 25వ తారీఖు గుంటూరు కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరగబోతా ఉంది. ఈ ధర్నాలో పేదలకు నివేశన స్థలాలు, పక్కా గృహాలు, సాగు భూములు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని డిమాండ్ చేయబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు పేదవాడు నివేశన స్థలం లేనిటువంటి ప్రతి ఒక్కరు కూడా కలెక్టర్ కార్యాలయానికి రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ, అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యవసాయ కూలీకి 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 5 డిమాండ్లతోటి మేము రేపు కలెక్టర్ గారిని కలవబోతున్నాం. ఆ 5 డిమాండ్లు కనుక పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయ కార్మికులు ఇతర కార్మికుల్ని కలుపుకొని భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడానికి మేము వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున మేము సన్నద్ధం కాబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఏదైనా నివేశన స్థలం లేని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి నివేశన స్థలము, పక్కా గృహము, 5,000 రూపాయల పెన్షన్ని తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మేము డిమాండ్ చేస్తున్నాం.